తినడానికి ముందు 2 స్పూన్ల తేనె తినండి. తేనె ప్రకృతి మానవుడికి ప్రసాదించిన వరం. 100 ఏళ్లైనా స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. పిరమిడ్లను తెరిచినప్పుడు అందులో భద్రపరిచిన తేనె ఇప్పటికీ పాడవలేదట. తేనె ఎన్నో ఆరోగ్య సమస్యల్ని పరిష్కరిస్తుంది. తినడానికి ముందు 2 స్పూన్ల తేనె తీసుకుంటే అజీర్తి అనేది ఉండదు. అంటే తిన్న ఆహారం అంతా జీర్ణమై పరిపూర్ణ శక్తి దొరుకుతుంది. పరగడుపున వేడి నీటితో తేనె తాగితే బరువు తగ్గుతారు. నిమ్మరసంలో కలిపి తీసుకుంటే వాంతులు జలుబు తగ్గుతాయి. బుల్లిరసంతో తీసుకుంటే దృష్టి మెరుగుపడుతుంది. బార్లీ గింజల్ని బాగా నానబెట్టి ఆ తర్వాత వేడి చేసి ఆ నీటిలో గంజిని తయారు చేసి వడగట్టాక అందులో తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. దానిమ్మ రసంతో తేనె తీసుకుంటే అసలు జీవితంలో గుండెపోటొచ్చే ప్రసక్తే లేదు. ఇక చేప నూనెతో కలుపుకుని తేనె తీసుకుంటే చర్మ సమస్యల నుంచి పూర్తి ఉపశమనం కలుగుతుంది. గాయాలపై మందుగా కూడా తేనె రాసేవారు. వయసు మీద పడే కొద్దీ మోకాళ్ల నొప్పులు పెరుగుతూ ఉంటాయి. ఇందుకోసం జీలకర్రను నీటిలో మరిగించి వడగట్టిన ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. ఈ ఇంటి చిట్కాలు తెలియకపోవడంతో చాలా మంది 1000లు 1000లు మందులకు తగలేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.